అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ కుబేర యాగాన్ని గాజువాక లంకా గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణం రెడ్డి నరసింగారావు మాట్లాడుతూ ఏపీ సాధు పరిషత్ వారి యొక్క లక్ష్మీ కుబేర యాగాన్ని 3 రోజుల పాటు మన గాజువాకలో నిర్వహించడం చాలా ఆనందదాయకమని, ప్రజలందరూ ఈ లక్ష్మీ కుబేర యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే వారందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నానని, ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఏపీ సాధు పరిషత్ వారికి ధన్యవాదములని ఆయన అన్నారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో మన గాజువాక లంకా గ్రౌండ్లో ఈరోజు ఉదయాన్నే శ్రీ లక్ష్మీ కుబేర యాగం ప్రారంభించారు. దీనికి మరి పెద్దలు గవర్నీయులు శ్రీనివాసరావు గారు, భగవాన్ గారు, అదేవిధంగా మాశెట్టి వెంకటరమణ గారు, బాట శ్రీనివాస్ గారు, ఇలా పెద్దలందరూ కలిసి అయితే భక్తులు ఉన్నారు, వారందరికీ కూడా ఈ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రాంత భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే 108 హోమగుండాలతో ఇంత భారీగా ఖర్చు పెట్టి ట్రస్ట్ వారు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. వచ్చే భక్తులు కేవలం నెయ్యి కర్పూరం తీసుకొస్తే సరిపోతుందని నిర్వాహకులు చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొని 3 రోజుల పాటు, ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా భక్తులందరూ సతీ సమేతంగా కానీ సింగిల్గా కూడా వచ్చే అవకాశం కల్పించారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవ్ అంటే మనకు స్వతంత్రం వచ్చే 75 పూర్తయిన తర్వాత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ఘర్ తరంగా ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగరవేయాలని పిలుపునివ్వడంతో ఈ సభా ప్రాంగణంలో కూడా, ఈ పూజా ప్రాంగణంలో కూడా మరి నిర్వాహకులు శ్రీనివాస గారు, భగవాన్ గారు ఇక్కడ జాతీయ జెండా ఎగరవేసి గౌరవ మన శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ త్రివర్ణ పతాకం కూడా ఎగరవేసి దేశంపై ఉన్నటువంటి భక్తిని కూడా చాటి చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ట్రస్ట్ తరఫున ఏ కార్యక్రమం చేసినా మేమంతా కూడా పాల్గొంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇటువంటి పంటలు ఉండి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చేశారు ఈ కార్యక్రమానికి సంకల్పం. భక్తులందరూ కూడా తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు ఇక్కడికి వస్తున్నారు, వారు చాలా శ్రమతోటి చాలా చేస్తున్నారు, మీరు కూడా మీ హోమానికి కావలసినటువంటి నెయ్యి మీరు తెచ్చుకోవాలి. హారతి కర్పూరం కావచ్చు, ఏ ద్రవ్యమైనా సరే అందులో ఉపయోగించేది మీరు తెచ్చుకోండి. ఆ యొక్క యాగ కమిటీ వారికి సహకరించండి, మీ హోమాన్ని మీరు చేసుకోవడానికి ఇక్కడ వచ్చి ప్రయత్నం చేయండి. చాలు, మీ జన్మ సాధికర్యం చెందుతుంది. మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తీసుకురండి. అన్నం పరబ్రహ్మస్వరూపం, గజతురగ సహస్రం గోకులం భూమిదానం, కనకరజత పాత్రం మేదిని సాగరాంతం, ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం, నభవతు సమతుల్యం అన్నదాన సమాన అంట. అన్నదానాన్ని మించినటువంటి దానం ఏమీ లేదు, గ్రహించండి. అన్నపూర్ణాదేవిని విడిచి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించాలి. లక్ష్మీ కుబేర యాగ ఫలితం